జరిగింది. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో వీళ్ళకి జీరో రిజల్ట్ అనేది అర్థమైంది. గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలు నాకు తెలిసి ఆ నియోజకవర్గాల్లో జరిగిన పర్యటనలకి మతిపోయింది. ఎర్రగొండపాలెం వచ్చేలోపు ఏదో ఒక వివాదం సృష్టించాలి, అక్కడ గొడవ రేపాలి, అలజడి సృష్టించాలి, రాష్ట్రం అంతా కూడా ఒక వాతావరణం మారిపోవాలనే ఒక నీచమైన కుట్రపూరితమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి వాళ్ళకి అనుబంధంగా వ్యవహరించేటటువంటి ఐపాక్ టీము ఈ ముగ్గురు కలిసి కూడా పనిన కుట్రే నిన్న ఎర్రగొండపాలెంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి కానీ నానా బీభత్సం చేయటం కానీ మొత్తం కూడా ఒక పథకం ప్రకారం జరిగింది. ఇదంతా కూడా ఎందుకంటే దీనికి పైగా దళితులను అడ్డం పెడుతున్నారు, దళితుల ఇష్యూలాగా తీసుకొచ్చారు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం కర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం తీసుకొని మేము నియోజకవర్గాల వారీగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా కార్యక్రమం అది. ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే పట్టినటువంటి కర్మను ఏ విధంగా వదిలించాలనే దాని మీద చేసిన తప్పులు, ఈ ప్రభుత్వం తప్పుల మీద ప్రజలకి చైతన్యవంతం చేస్తూ వాళ్ళకి వివరిస్తూ ప్రజల మధ్యకి ప్రతిపక్ష నాయకుడు వెళ్తూ ఉన్నాడు. అప్పటికే భయం పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. జియో నెంబర్ 1 తీసుకొచ్చి కావలి, కందుకూరు ప్రాంతాల్లో అలజడి సృష్టించడం, కందుకూరులో మా పార్టీ కార్యకర్తలు చనిపోవడానికి కారణమయ్యి దాన్ని అలుసుగా చూపించి, సాకుగా చూపించి జియో నెంబర్ 1 తీసుకొచ్చి మా నాయకుడి మీటింగ్